మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ గురించి వాటి గురించి చెప్తున్నారు కదా స్కాలర్షిప్స్ సంబంధించి కూడా చెప్పినట్లయితే కొంచెం ఎవరైతే ఎకనామికల్గా ఎక్కువగా చదువుకునే అవకాశాలు ఉండవో ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కల్పించినట్టు ఉంటుంది కదా పట్లారి ఇండియాలో అన్న ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో దీనిలో భాగంగా ఎవరైతే టెన్త్ క్లాసు సిబిఎస్ఈ బోర్డులో చదువుతారో అంటే ఎక్స్క్లూసివ్గా సిబిఎస్ఈ బోర్డులో చదివి ఉండాలి టెన్త్ క్లాసు చదివి మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్కాలర్షిప్ స్కీమ్ అనేది సిబిఎస్ఈ వరల్డ్ అనౌన్స్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఆరు నుంచి కూడా ఉంది అది సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే ఎవరికైతే ఒకే అమ్మాయి ఉంటుందో సింగిల్ కాల్ అనమాట అండి ఒకే అమ్మాయి ఎవరికైతే ఉంటుందో ఆ అమ్మాయి సిబిఎస్ఈలో కానీ చదివినట్లయితే టెన్త్ వరకు అక్కడ మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్లో కానీ మీరు పాస్ అయినట్లయితే వాళ్ళకి ఒక సపరేట్ ఎఫిడవిట్ ఒకటి ఉంటుంది మనకి అంటే ఒకే అమ్మాయి ఉంది ఈ పట్లర్ పేరెంట్స్కి అని ఒక సర్టిఫికెట్ తీసుకుని ఒక నోటరీ చేయించి స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర ఒక సర్టిఫికెట్ తీసుకుని ఆ టెన్త్ క్లాస్ మార్క్స్ ఏదైతే ఉందో అది పెట్టినట్లయితే ఒక వెబ్సైట్ ఆన్లైన్ మనకి అందుబాటులో ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఒక సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసినట్లయితే ఆల్మోస్ట్ ఎవరికైతే అప్లై చేస్తున్నారో అందరికీ వస్తుంది ఇందులో పెద్దగా కాంపిటీషన్ కానీ లేకపోతేనేమో మీరిట్టు అలాంటిది చాలామంది వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫండింగ్ అనేది చాలా ఇస్తుంది వీళ్ళు మంత్కి ఎంత అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి మంత్కి జనరల్గా ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పిన ఆ ఒక పట్ల స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్కి డైరెక్ట్గా స్ట్రైట్ అయ్యే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ రావడం జరుగుతుంది సో దట్ ఏంటంటే వాళ్ళ లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్లో ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చదువు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా లెవెన్త్ క్లాస్లో కూడా మినిమం పాస్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఆటోమేటిగా ట్వెల్త్ క్లాస్లో కంటిన్యూ అవుతుంది ట్వెల్త్ క్లాస్ అయిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలనుకున్నట్లయితే అది తర్వాత కూడా కంటిన్యూ అయ్యి అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఎవరైతే సింగిల్ గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారో చేయండి దీనికి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నట్లయితే మనకు అన్ని రకాల లాంగ్వేజ్లో కూడా మీకు మాట్లాడితే కొంచెం వాళ్ళు ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కూడా నేను చెప్తాను టోల్ ఫ్రీ నెంబర్ సో దట్ మీ మొబైల్ నుంచి కానీ లేకపోతే మా నెంబర్ నుంచి కూడా మీరు ఫోన్ చేసుకోవచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ ఈ నెంబర్కి డైరెక్ట్గా సిబిఎస్ఈ వాళ్ళకి ఈ స్కాలర్షిప్కి సంబంధించిన నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా మీకు రెస్పాన్స్ అవుతారు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ ఎయిటీన్త్ సో తొందరగా ఎవరైతే లెవెంత్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు సిబిఎస్ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెప్పినటువంటి టైటిల్తో మీరు ప్లాన్స్ కొట్టినట్లయితే అది వస్తుంది సో దట్ వీళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఐ మనీ వస్తుంది డెఫినెట్గా అది ఎంతో కొంత ఎడ్యుకేషన్కి డెఫినెట్గా ఆడపిల్లలకి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ సో ఇది ఈ ఈ పర్టికులర్ ఈ రోజుని నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రైమరీ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఇన్ఫర్మేషన్ సో ఫర్దర్గా ఇంకా అదర్ స్కాలర్షిప్కి సంబంధించి నేను అవకాశం వచ్చినప్పుడు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగవ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి